మురళీ మాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు గారైన చెన్నూరు శ్రీనివాసరావు గారు పంపించిన సందే అన్నయ్య గారైన శ్రీనివాసరావు గారు పంపించిన సందేశం మనకు తెలియజేస్తారు. అసలు శ్రీనివాసరావు గారి గురించి చెప్పాను, విన్నారు కదా, నాకు గుర్తుందా, ఆయన గత 15 ఎంతో చదువులు చదువుకొని ఆయన స్వగ్రామం ఎక్కడ, సంతబొమ్మాళి మండలం లౌకడా గ్రామం, ఇక్కడే చదువుకున్నారు. చదువుకొని ఉన్నత విద్యను చదువుకొని బాగా చదువుకున్నారు, ఏదో కొంచెం కొంచెం చదువు కాదు, బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డారు. 15 సంవత్సరాలుగా అక్కడే స్థిరపడ్డారు, గ్రీన్ కార్డు కూడా వచ్చింది. ఆయన మన జిల్లాలో, మన మండలంలో, మన దగ్గర, మన డివిజన్లో, టెక్కల్ డివిజన్లో ఉన్న పాఠశాలకు సాయం చేద్దామనే ఉద్దేశంతో మనకి అందజేశారు. ఆయన ఇచ్చిన సందేశాన్ని ఇప్పుడు మురళీ మేషా చదివి మీకు వినిపిస్తారు. నమస్తే సార్, చెప్పండి. స్టూడెంట్స్, మీ అందరి కోసం మా అన్నయ్య గారు ఒక మెసేజ్ పంపించారు, అది చెప్తాను అండి. పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారములు, పిల్లలకి దీవెనలు. నా పేరు చెన్నూరు శ్రీనివాసరావు. నేను ఇక్కడ దగ్గరలో ఉన్న నోపడా గ్రామంలో పుట్టి పెరిగాను. నేను కూడా ఇటువంటి బడిలోనే చదువుకున్నాను. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు గురుకులం గుంటూరులో తాడికొండలో చదువుకున్నాను. ఆ పైన ఆంధ్ర యూనివర్సిటీ, అదేవిధంగా ఆర్ఈసి వరంగల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకుని ఇతర దేశాల్లో ఉద్యోగానికి వచ్చాను. గత 28 సంవత్సరాలుగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో పనిచేస్తున్నాను. నాకు మన జిల్లా, మన ఊర్లు చాలా ఇష్టం. నౌపడా, టెక్కలి వంటి ఊర్లు ఎప్పటికీ మర్చిపోలేను. మీ అందరూ బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ దేశంలో మరియు పై దేశాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒక ఆశయంతో కష్టపడి ముందుకు వెళ్ళవచ్చు. జిల్లా అధికారులకు, ఉపాధ్యాయులకు, పెద్దలకు ఈ కార్యక్రమంకి హాజరైనందుకు కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో, ప్రతి బడిలోనూ చేపడతారని కోరుకుంటున్నాను.
నా ప్రియమిత్రుడు డాక్టర్ వాసుబాబుకి తానాకి నా యొక్క అభినందనలు మరియు కృతజ్ఞతలు. జై హింద్ చెన్నూరు శ్రీనివాసరావు. అందరికీ నా నమస్కారం. ఇక్కడ టీచర్స్ కి, ఇక్కడికి వచ్చేసిన పేరెంట్స్ కి, అలాగే పిల్లలందరికీ నా శుభాశీస్సులు. నాకు ఇక్కడ మాట్లాడే అనుభవం చాలా తక్కువ, కాకపోతే ఇది ఒక మంచి అవకాశం అని ఇక్కడికి నేను వచ్చాను. నాకు వాసుబాబు సార్ 2 సంవత్సరాలుగా తెలుసు. నేను ఒక టీచర్, శ్రీకాకుళంలో ఒక టీచర్ వర్క్ చేస్తున్నాను. అయితే మాది చాలా ప్రైమరీ స్కూల్. మాది నేను టీఎల్ఎం చేస్తూ పాఠాలు చెప్పడం నాకు కొంచెం ఇంట్రెస్ట్. అయితే నేను చేసిన ప్రతి యాక్టివిటీ అతనికి, నాకు ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ద్వారా ఆయన నాకు పరిచయం. నేను ప్రతి యాక్టివిటీ ఆయనకి నేను సెండ్ చేసేదాన్ని అనమాట. అయితే స్ట్రెంగ్త్ 100 కంటే ఎక్కువ ఉంటే ఆయన టీఎల్ఎం ఇవ్వడానికి బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలకి ఆ విషయాన్ని చేరాలని ఆయన ఉద్దేశం. అయితే నేను ఫోన్ చేశాను సార్, ఫోన్ చేసి సార్ ప్లీజ్ మాకు కూడా ఇవ్వండి, నేను దాన్ని యూజ్ చేస్తాను అని అడిగాను. అయితే ఆయన మీలాంటి వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు అని మా స్కూల్కి 1-2 సంవత్సరాల క్రితం ఇచ్చారు. దాన్ని సాయిరామ్ గారు డీఈఓగా ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే టీఎల్ఎం అనేది ఇప్పుడు మేడం గారు చెప్పారు, అందరూ చెప్పినట్టుగా మనం కళ్ళతో చూసేది బాగా గుర్తుంటది మనకి, అవును కదా? మీరు ప్రతిదీ చేసి చూడటం వల్ల మనకి బాగా గుర్తుంటది. ఎక్కడైనా మనం విన్నది, మనకి రేడియో కంటే ఇప్పుడు టీవీ మనం ఇంట్రెస్ట్ గా చూస్తాం, అలాగే చూసే వినేదానికంటే కళ్ళతో చూసేది, ప్రత్యక్షంగా అనుభవించేది మనకి అది చాలా బాగా ముద్ర వేయబడుతుంది మన మైండ్ లో. అయితే వీళ్ళు ఇప్పుడు సార్ వాసుబాబు సార్, అలాగే శ్రీనివాసరావు గారు, వీళ్ళు కూడా మనలాగే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్లే. వాళ్ళకి వాళ్ళు చదువుకునే రోజుల్లో ఎంత మంచి అవకాశాలు ఉండేవి కాదు, అది గుర్తు పెట్టుకుని వాళ్ళు చాలా కష్టపడ్డారు. కష్టపడి ఇప్పుడు అమెరికాలో వర్క్ చేసినా మన దేశానికి సేవ చేయాలని వాళ్ళ మెయిన్ టీఎల్ఎం పై ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రతి స్కూల్ ఇప్పటి వరకు వాసుబాబు సార్ తన సొంత డబ్బులతో 190 స్కూల్కి టీఎల్ఎం డొనేట్ చేశారు. అదేవిధంగా అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరికొంత 50 మంది టీఎల్ఎం ని డొనేట్ చేయడం జరిగింది. ఇది కూడా ఏదో పబ్లిసిటీ కోసం కాదండి, అతను ఇనాగ్రేట్ చేసి మీ ప్రతిదీ ఓపెన్ చేసి ఇది పబ్లిసిటీ అతను కోరుకోవట్లేదు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది చూసి కొంతమంది ఇక్కడ లోకల్ పీపుల్స్ ఏదైనా ఇన్స్పైర్ గా తీసుకుని వాళ్ళు స్కూల్కి డొనేట్ చేస్తారని ఆయన మెయిన్ ఉద్దేశం. మేము అక్కడ శ్రీకాకుళంలో ఇనాగ్రేట్ చేసినప్పుడు అప్పటికప్పుడే ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఇది చూసి 50,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్ ల్యాబ్ ని ఇవ్వడం జరిగింది. అక్కడ మెయిన్ ఆయన ఉద్దేశం ప్రతి స్కూల్కి తన వెళ్ళి ఇవ్వలేరనమాట. కాబట్టి అతని త్రూ అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడున్న మై టీచర్స్ అందరూ అదే పేరెంట్స్ ని భాగస్వామ్యం చేసుకుని ఇంకా కొన్ని నిధుల్ని సేకరిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఒక మంచి అవకాశంగా భావించి పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. మీరందరూ ఇప్పటికీ మీకు ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ ఉందా? మీరు పెట్టుకున్నారు ఒక అంబిషన్ ని? ఎవరైనా పెట్టుకోలేదు అనుకోండి, అది ఇప్పటి నుంచి ఇప్పుడే హై స్కూల్ లెవెల్ నుంచి ఒక గోల్ ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి తగ్గట్టు మనం ప్రయత్నం చేయాలి. ఏదైనా ఎవరైనా వ్యక్తి జీవితంలో మంచి పొజిషన్ లో ఉన్నారంటే దానికి కారణం ఫస్ట్ వాళ్ళ జీవితంలో 25 సంవత్సరాలు వాళ్ళు బాగా కష్టపడ్డారు కాబట్టే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉండగలిగారు. అదేవిధంగా మీరు కూడా ఆ విధంగా కష్టపడి వాళ్ళు ఇచ్చిన టీఎల్ఎం ని బాగా యూజ్ చేసుకుని మీ చుట్టూ ఉన్న వనరులు అంటే టీచర్స్ ని బాగా యూజ్ చేసుకుని జీవితంలో మంచి పొజిషన్ లో ఉంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇందిరా మేడం గారు. మేడం గారు చెప్పిన విషయాలు విన్నారు కదా, మీరు కూడా మంచి పొజిషన్లోకి వెళ్తారు కదా. సార్ నో ఎస్, మీరందరూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు రాజేశ్వరాచార్య గారు మా విద్యార్థులను ఉద్దేశించి 4 మంచి మాటలు పెడతారని
చెప్తారని ఆశిస్తున్నా. వేదికను అలంకరించిన అరుణ్ కుమార్ మేడం గారికి, అలాగే ఈ వేదికను అలంకరించిన మా శిష్యుడు మురళికి, అలాగే ఇందిరా మేడం గారికి, సాయి శ్రీనివాస శర్మకి, మరి పాఠశాల ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరందరూ క్రమశిక్షణకి మారుపేరు. గర్ల్స్ హై స్కూల్ పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారని నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీలాంటి పాఠశాలకి హెడ్ మాస్టర్ గారు నేను కాలేకపోయినా నేను చాలా బాధపడుతుంటాను. నేను ఎన్నో పాఠశాలల్లో హెడ్ మాస్టర్ గాను, ఎంఈఓ గాను చేశాను, కానీ ఎంత చక్కగా ఒకే కూర్చొని కదలకుండా మాట్లాడకుండా ఉండే పిల్లల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలే. కొట్టడు తప్పట్లే, ఇక్కడ తప్పకపోతే ఎంతసేపు ఎవరికో పొగుడుతున్నప్పుడు చప్పట్లు కొట్ట, మీకు పొగుడుతున్నప్పుడు మీరు కొట్టాలి కదా చప్పట్లు. అది నేను ఇంతవరకు పాతపట్నం హై స్కూల్లో హెడ్ మాస్టర్ గా చేశాను కొన్నాను. అక్కడ మీ దగ్గర చాలా మంచి పిల్లలు, మీకంటే కూడా మంచి పిల్లలు అనుకుంటాను, అంటే మీ మంచితనం నాకు తెలియదు కదా. వాళ్ళకి ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను, అక్కడ చదువు మీద ఎక్కువ ధ్యాస ఉండే పిల్లలు. నేను యాక్చువల్గా పాతపట్నంలో పనిచేయలేను అనుకుంటున్నాను ఎక్కువ, కానీ దూరం అయిపోయింది కాబట్టి వచ్చాను. కానీ నేను పాతపట్నం నుంచి ఇక్కడికి రాను. మా పిల్లల కోసం నిజంగా నేను చెప్పాలంటే, నిజమే చెప్పాలంటే నాకు చాలా అసూయ పుట్టింది ఇక్కడ మీ స్కూల్కి వచ్చిన తర్వాత. నిజం సార్ అయ్యా, మగపిల్లలు కదా, మగపిల్లలకి ఎలాగైనా సరే కొద్దిగా పోయికలం ఎక్కువ. అందుకే ఆడపిల్లలకి, ఆడపిల్లలు ఎలాగైనా సరే ఆ పర్సంటేజ్ చాలా 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 తక్కువ. అందుకు మీలాంటి పిల్లలకి పాఠం చెప్పినోళ్ళు అదృష్టవంతులు. మీరు ఇలాంటి మంచి 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 ఉపాధ్యాయులు అందరూ మీరు గొప్ప అదృష్టవంతులు. ఇక ఇది రాజకీయ మీటింగ్ కాదు, మరి ఎక్కువ కొట్ట దాపేయండి, మరి కొట్టకండి, నాకు టైం అయిపోయింది వెళ్ళిపోతాను. అయితే మామూలుగా అయితే మన పాఠశాలల్లో ఎన్నో ఉన్నాయి. ఏంటి, మనకు సైన్స్ ల్యాబ్ ఉంది కదా, మరి అలాగే సోషల్ స్టడీస్ మ్యాప్లు, మరి మ్యాథ్స్ తాలూకా ఈ పరికరాలు అన్నీ ఉంటాయి కదా, ల్యాబ్లో ఉన్నాయి. అవన్నీ పాత అయిపోయినాయి కదా. ఏంటి అర్థమైంది మీకు? లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి, మన మన ఇంట్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయి. ఏంటి ఆ పుస్తకాలన్నీ మనం చదివిస్తుంటాం. మన ఇంటికి ఇంకెవరైనా వచ్చి ఆ పుస్తకం తీసుకెళ్తే ఆ పుస్తకం వాడికి కొత్త, అలా పుస్తకం బాగా చదువుతారు. అర్థమైందే? అలాగే మనకి మనకి ఇంట్రెస్ట్ కలగాలంటే ముందు మంచి కొత్త కొత్త ఐటమ్స్ ఉండాలి. అందుకే ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళు ఇచ్చారు. నిజంగా వాళ్ళ తాలూకా ఆలోచన శక్తికి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. మనకి ఏదైనా సరే బోర్డు మీద మ్యాథ్స్ గారు బొమ్మ గీస్తే దానిలోనే అవన్నీ మనకి ఇంట్రెస్ట్ ఉండదు. బొమ్మ మేషర్ మేడం గారు గీసినంతసేపు మనకి అంత ఓపిక ఉండదు. ఈలోగా పక్క కొడుకు చూడడం, పక్క ఇవన్నీ చూస్తే మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. కానీ ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, డిఓ మేడం గారు, మన శరీరంలోని అవయవాలన్నీ ఇప్పుడు వరకు నాకు ఇప్పుడుకున్న మన శరీరంలో పార్ట్లు ఏవి ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు. నిజం, నేను బైపీసీలి టెక్కల్లో జూనియర్ కాలేజ్లో చదివాను, కానీ అది ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు. ఎందుకంటే అంత ఇటువంటి టీఎల్ఎం అంటే తెలుసు కదా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అంటే టీచర్కి మనం మీరు నేర్చుకోవడానికి అందరికీ కావాల్సిన సామాగ్రి అన్నమాట. ఎక్కడి నుంచి ఇది కొన్ని సామాన్లు ఉంటాయి, ఆ లోపల హృదయం ఎక్కడ ఉంటుంది, అది ఎలాగుంటుంది, కాలేయం ఎలాగుంటుంది, అది ఎక్కడుంటుంది, ఊపిరితిత్తులు ఎలాగుంటాయి, అవి ఎక్కడుంటాయి అని మనకు మామూలుగా ఒకటి తెలిస్తే
మనకి ఏదైనా నొప్పి వస్తే కాలేయం నొప్పి వచ్చిందో ఊపిరితిత్తు నొప్పి వచ్చిందో ఏదో చెప్పొచ్చు డాక్టర్కో లేకపోతే ఎవరికో. ఏదో మొత్తం మరి మనకు తెలుసు, కొద్దిగా జ్ఞానం ఉంటుంది కదా, ఆ విధంగా మనకు గుర్తుంటుంది. ఒకసారి ఒక బొమ్మ చూసామంటే మనకు బాగా గుర్తుంటుంది కదా. అందుకే సైన్స్ అన్నిటికంటే గొప్ప ఈజీ కదా, ఈజీనా సైన్స్. ఒకసారి బొమ్మగా నేస్తామంటే అది మనకు గుర్తుండిపోద్ది, ఆ తర్వాత బొమ్మ వేసేస్తే మనం రాసుకోవచ్చు. అందుకే చార్ట్లు పెద్ద పెద్ద బొమ్మలు అన్ని ఇచ్చారు. ఇక్కడ కావాల్సినంత ఏంటంటే ఇవి మనం ఎంతవరకు ఉపయోగించుకున్నాము అనే దాని మీదే ఆ ఇచ్చిన వాళ్ళు ఈ పెర్ఫెక్షన్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషిస్తారు ఎప్పుడంటే మనం బాగా నేర్చుకొని ఈ పాఠశాలలో అందుకే నిజంగా ఏంటంటే వాళ్ళు చాలా సందర్భాల్లో డోనర్స్ ఏం చేస్తారంటే 1 లక్ష మీ స్కూల్కి ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము అని కంటే ఈ విధంగా ఈ పరికరాలు ఇస్తే మనకి బాగా చదువు కోసం ఉపయోగపడతాయి. బిల్డింగ్లు లేకపోతే ఇంకా ఈ బాత్రూమ్లు తలుపులు బాగు చేయడం ఇవన్నిటికీ డబ్బులు గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ ఇలాంటి విషయాలు మనకి నిజంగా దేనికి అవసరం, మనం దేనికి ఇక్కడికి వచ్చాము, చదువుకోవడానికి నిజంగా కావాల్సిన వస్తువులు ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మనకి చాలా చాలా మేలు చేశారు. మనం ఏం చేయాలి, ఆ పరికరాలు ఉపయోగించి మనం బాగా నేర్చుకోవాలి. సబ్జెక్టు సైన్స్ మ్యాథ్స్ ఎస్ఎస్ ఇవన్నీ కూడాను మనము నేర్చుకోవాలి. అప్పుడే మనకి వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చిన దానికి సార్థకత అవుద్ది. మరి ఈ సామగ్రి అంతను ఉపయోగించుకొని మీరు మీ ఉపాధ్యాయులు చక్కగా కృతకృత్యులు అవుతారని, మరి మీరు అందరూ 100% పాస్ అవుతారని నేను ఆశిస్తూ ఈ సామగ్రిని ప్రతిరోజు సైన్స్ పరీక్షల్లో సైన్స్ పాఠాలు చెప్పినప్పుడు మేడములు మీకు చెప్పేటట్టు మీరేమో వాళ్ళకి అడిగి ఫలాన్ చాట్ చూపించండి ఫలాన్ చాట్ చూపించండి అని అడిగి చూపించుకొని నేర్చుకుంటారని భావి భారత మంచి బ్రహ్మాండమైన పౌరులు అయ్యి మంచి మంచి ప్రవర్తనతో మరి అవకాశం ఇచ్చిన మన మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకీ లాస్ట్ లో ఒకే ఒక్క మాట చెప్పి ఈ కార్యక్రమం విరమించుకుంటాను. చదువుకి అంతము ఏది, లేదు కదా, కానీ ఉన్నది అదే ఎడ్యుకేషన్. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. ఏంటి క్యారెక్టర్ అంటే ఏంటి, సత్ప్రవర్తన. మనకి మంచి ప్రవర్తన మనం అలవాటు చేసుకుంటే మనం ఎంత చదువు చదివితే, మనం ఎంత పెద్ద చదువు చదివినా అనేది గొప్ప కాదు, మనం ఎంత మంచి మనుషులుగా ముందు జీవిస్తామనేది చాలా గొప్పతనం. ప్రవర్తన మంచి ప్రవర్తనే ఉండాలి. చెడ్డ పనులు లేవో మంచి పనులు లేవో మనకు తెలుసు కదా. ఏటి చెడ్డ పనులు ఉదాహరణ ఒకటి చెప్పండి, పక్కతో 24 గంటలు మాట్లాడటము చిక్కుకోవడము అది చేయడం చెడ్డ పనులు కదా. క్రమశిక్షణతో పాఠాలు వినడము మంచి ప్రవర్తన. ఇంట్లో చక్కగా అమ్మకి నాన్నకి అందరికీ ఉపయోగపడటము మంచి ప్రవర్తన. అలాగే ఇంట్లో ఎప్పుడు అందరితోనే గొడవ పడటము
ఎలాగ మనం మీరు చెప్పుకుంటే ఎన్నో మంచి ఉన్నాయి, ఎన్నో చెడ్లు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మంచి ఏదో చెడ్డ మీకు తెలుసు కదా. ఎప్పుడు మంచి పాటనే నడండి. అదే నేను ఇచ్చే సందేశము. మీరు ఎంత పెద్దోళ్ళైనా సరే మీరు మీతో పాటు ఈ క్యారెక్టర్ కూడా డెవలప్మెంట్ ఎలా చేసుకుని వెళ్ళినట్టు మీరు మంచి పువ్వుకి ఇంకా మంచి వాసన వస్తే ఇంకా చాలా అందం వస్తుంది. ఏంటి వాసన లేని పువ్వు? మరి మనకి మంచి ప్రవర్తన లేని చదువు కూడా వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఎత్తిపడేశారు హెచ్ఎం గారు కదా, అందరినీ ఎత్తారా లేదా? మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా డిసిప్లిన్ గా ఉంటారు, మీరు చాలా బాగా చదువుతారు, మీరు చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి అని హెచ్ఎం గారు మిమ్మల్ని చాలా 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 పొగిడారు. ఆ పొగట్టులన్నీ నిజం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. హెచ్ఎం గారికి చాలా చాలా ధన్యవాదాలు. అయితే మన పాఠశాలలో మీరు అందరూ బాగానే చదువుతారు, బాగానే డిసిప్లిన్గా ఉంటారు, కనుక ఒకసారి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ జరిగినప్పుడు దానిలో ఒక ప్రైజ్ సంపాదించుకున్నారు. అలాగే ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఒకరు విజయం సాధించారు. నెక్స్ట్ సైన్స్ టాలెంట్ టెస్ట్ ఎప్పుడు జరిగినా సరే మండల స్థాయిలో ఫస్టో సెకండో కంపల్సరీ మనకు వస్తుంది. ఇంకా డివిజన్ స్థాయిలో జరిగినా వెళ్తూ ఉంటారు, జిల్లా స్థాయి వరకు వెళ్తూనే ఉంటారు. ఇంకా ఆటల పోటీల్లో సపక్ తక్రా, సాఫ్ట్ టెన్నిస్, హ్యాండ్బాల్, నెట్బాల్, రగ్బీ, లగోరి, ఇంకా ఇలాంటి అనేకమైన ఆటల్లో మీరు అందరూ ఉన్నారు. అలాగే 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ 98% రిజల్ట్ వచ్చింది, ఈ సంవత్సరం 100% రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం, వస్తుందని చెప్పుకుంటున్నాం. మీరందరూ ఇంతే డిసిప్లిన్గా ఉంటే తానా ఫౌండేషన్ తరఫున, మా పాఠశాల తరఫున మెమెంటో బహుకరణ ఉంటుంది. మన ఫారం రాష్ట్ర అధ్యక్షులు మరియు మీ అందరికీ తెలుసు సాయి శ్రీనివాస శర్మ గారు పక్కనే బాయ్స్ హై స్కూల్లో పిఎస్ టీచర్, ఆయన రెండు మాటలు మీకు చెప్తారట. ఓకే, మీ 10th క్లాస్ పిల్లలు మీరు ఉన్నారు, మీ అందరు నెక్స్ట్ అప్కమింగ్ 10th క్లాస్ కదా, వినండి. ఎక్కువగా మాట్లాడేవాళ్ళు రిజల్ట్ తక్కువ చూపిస్తారు, రిజల్ట్ బాగా చూపించాలనుకున్న వాళ్ళు మాట్లాడతారు. యాక్షన్ షోస్ ద రిజల్ట్. ఎందుకంటే చదువులో ఇప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ నేర్చుకోవాల్సి ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మిగతా విషయాలకు దృష్టి కావచ్చు. సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి.